నితిన్ గారు హలో ఓ జియో ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు మీరు మాట్లాడతా విందామని హైయెస్ట్ యూనివర్సిటీ బావునరా ఇందాక నుంచి మాట్లాడు మాట్లాడుతున్నారు మధ్యలో ఎవరో వస్తున్నారు నాకు ఇక్కడ టెన్షన్ బిల్డ్ అప్ అయిపోతుంది నా సినిమా రిలీజ్ ఈ మంత్ 25th ఉంది చాలా టెన్షన్ గా ఉన్నాను లాస్ట్ 2 వీక్స్ అయింది నేను సరిగ్గా పడుకొని భయం భయంగా ఉంది అసలు ఇక్కడికి ఇలా రావాలి ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు బట్ మీ ఎనర్జీ చూసాక నాకు సగం భయం పోయింది నాకు మీ ఎనర్జీ అంత బాగుంది అండ్ మీ గురించి ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఆ తర్వాత మాట్లాడతాను ఐ వాంట్ థ్యాంక్ దిస్ ఈవెంట్ మేనేజ్మెంట్ హ్యాపీ థ్రెడ్స్ షో టైమ్ అండ్ తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ అండ్ రవి ప్రసాద్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ముఖ్యంగా వచ్చిన అందరు ఆర్టిస్ట్కి నరేష్ గారికి ఆలయ గారికి అండ్ తాగుబోత్ రమేష్ అండ్ గేరవి అండ్ మధు వీరందరికీ ఎందుకంటే వాళ్ళ షూట్ చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు అందరూ నా కోసం వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఉత్సాహం చూస్తుంటే నాకు డైలాగ్ వస్తుంది ఒక డైలాగ్ నాకు స్ట్రైక్ అయింది ఇందాక కింద కూర్చున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది గబ్బర్ సింగ్లో నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది మీ ఉత్సాహం చూస్తుంటే మీ ఎనర్జీలో కిక్ ఉంది దానికి లెక్క కూడా లేదు అంత ఎనర్జీ ఉంది ఎందుకంటే ఫంక్షన్ ఎక్కడ చూసినా కూడా స్టార్టింగ్ అంటే ఎనీ ఫంక్షన్ మ్యాక్సిమంగా స్టార్టింగ్లో ఉంటుంది జోష్ మళ్ళీ ఎండింగ్లో ఉంటుంది మధ్య అంతా చాలా కామ్గా కూర్చుంటారు అలా ఏదో బోర్ సినిమా చూసినట్టు మీ ఉత్సాహం మాత్రం స్టార్ట్ టు ఎండ్ వరకు ఒకే రేంజ్ అలా గ్రాఫ్ పైకి వెళ్తూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ తిరుపతి ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ టు మీ ఐ లవ్ తిరుపతి ఎందుకంటున్నా అంటే మేము ఏదో ఇక్కడ వచ్చాం కాబట్టి చెప్పట్లేదు నా ఫస్ట్ సినిమా జయం షూటింగ్ 90% షూటింగ్ ఇక్కడ జరిగింది చిత్తూరు పాకాల పూతుల పట్టు షూటింగ్ ఇక్కడ జరిగింది అండ్ నా ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అయింది అండ్ యాక్చువల్లీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అంత బాగా రాయినప్పుడు ఫెయిల్ అవుతానేమో అని డౌట్ ఉన్నప్పుడు వచ్చేవాడిని ఇక్కడికి వచ్చి కొండెక్కి దేవుడా ఎలాగో నన్ను పాస్ చేయనేవాడిని నేను పాస్ అయిపోయేవాడిని తర్వాత నా ఫస్ట్ సినిమా జయం కొండెక్కాను దేవుడా ఈ సినిమా హిట్ అవ్వాలి అని మొక్కున్నాను ఆ సినిమా హిట్ అయిపోయింది తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి అది వచ్చాయి మళ్ళీ ఇష్కు ముందు వచ్చాను గుండు గీయించుకున్నాను మెట్లెక్కాను దేవుడా ఈ సినిమాని హిట్ చేయమన్నాను ఆ దేవుడి రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇష్కు ఫంక్షన్కి వచ్చారు ఇష్కు ఆడియోకి నా దృష్టిలో దేవుడు అనేవాడు రాడు ఒక దేవుడు అనేవాడు ఒక రాయిలో ఉంటాడు ఒక పాప స్మైల్లో ఉంటుంది ఒక అబ్బాయిలో ఉంటాడు అమ్మాయిలో ఉంటాడు ఒక బెగ్గర్లో ఉంటాడు దేవుడు అనేవాడు ఒక రూపంలో వస్తాడు ఆ రూపమే అట్లీస్ట్ నా వరకు పవన్ కళ్యాణ్ గారు ఇది నేనేదో డబ్బా కొట్టట్లేదు ఆయనకి నేను భజన చేయట్లేదు ఇది నా హార్ట్ఫుల్ ఫీలింగ్స్ ఎవరేమనుకున్నా ఐమ్ సారీ ఎందుకన్నా అంటే 12 ఫ్లాపుల తర్వాత ఏ స్టార్ హీరో నా ఫంక్షన్కి ఆడియో ఫంక్షన్కి రాడు ఎందుకంటే ఈ సినిమా రావట్లే కదా మనం ఎందుకు వెళ్ళాలి వద్దులే అనుకుంటారు బట్ నేను తన కలిసి గబ్బర్ సింగ్ సెట్లు కలిసి సార్ నా ఫంక్షన్ ఉంది సార్ అనగానే ఎప్పుడమ్మా అన్నాడు సార్ ఆ డేట్ చెప్పాను వస్తాను వెళ్ళిపో షాక్ ఏంటి సార్ నిజంగానా నేను వస్తున్నాను నీకోసం నేను రావాలి వస్తున్నాను నువ్వు వెళ్ళిపోన్నాడు ఇంకేం మాట్లాడలేదు అంత గొప్ప మనిషి ఆయన అండ్ చాలామంది ఏమంటారంటే ఇష్క్ సినిమా తర్వాత ప్రతి సినిమాలో ఏదో ఒక పాట పెడుతున్నాడు ఏదో వాడుకుంటున్నా అంటున్నాడు కాదు నా ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక పోస్టర్ డైలాగ్ ఉంటే ఉంటుంది నా ఫ్లాప్ సినిమాలో కూడా ఉంది ఆ సినిమాలో ఫ్లాప్ లే కాబట్టి ఎవరు వాటి అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు సినిమా హిట్లు అవుతున్నాయి కాబట్టి అందరూ అంటున్నారు ఎవరు ఏమనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యే వరకు నేను తన గురించి నా అభిమానం చాటుతూనే ఉంటాను మీ తరపు నుంచి మీలాగే ఇవాళ ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం నాకు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు ఒకటి కరుణాకరన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఫస్ట్ సినిమా తొలి ప్రేమ ఆ సినిమా చూసే నాకు అంటే ఒక యాక్చువల్లీ నాకు అంటూ ఉంటారు ఏమంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంత ఇష్టం అంటుంటారు సారీ ఇష్టం కాదు నాకు పిచ్చి దానికి లెక్క కూడలేదు ఆ పిచ్చితోనే సినిమాలోకి రావాలనే ఒక కోరిక వచ్చింది అందుకే సినిమాలోకి వచ్చాను అండ్ కరుణాకరన్ గారి వల్ల కూడా వచ్చాను సినిమాలోకి
యాక్చువల్లీ నాతో నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పాడు, నా ఫస్ట్ సినిమా తీస్తానని చెప్పాడు. కానీ ఇది నా 21st సినిమా, 20 సినిమాలు మిస్ అయిపోయాయి, ఫైనల్గా సినిమా చేస్తున్నాము 21st మూవీ. అండ్ ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంటుంది, ఎవరికి నచ్చకపోయినా ఇందులో ఉంటుంది. ఇది నా ఇష్టం, నాకు తనంటే ఇష్టం, పెట్టుకుంటాను. అండ్ ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడాలంటే, ఫస్ట్ మా డైరెక్టర్ గారు, మా అన్నయ్య, నేను ఇన్ని సినిమాలు చేశాను, అన్ని సినిమాల్లో నాకు యాక్టింగ్ నా గురించి నాకు పెద్దగా నాకు నచ్చదు, బట్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 20 ఫిల్మ్స్ తర్వాత నా యాక్టింగ్ నాకు నచ్చింది నాకు ఫైనల్గా, ఎందుకంటే తను అంత బాగా చేయించాడు. అండ్ ఈ స్క్రిప్ట్, ఈ కథకి ఇన్స్పిరేషన్ తిన ఫస్ట్ సినిమా తొలి ప్రేమ అనే, ఆ సినిమా ఛాయలు ఇందులో ఉంటాయి. మీ అందరికీ క్వశ్చన్ అడుగుతాను, ఊరికి నార్మల్గా జస్ట్ ఏదైనా ఒక గెస్ట్ చేయండి. ఈ సినిమాలో నా క్యారెక్టర్, అంటే నా క్యారెక్టర్ నా ప్రొఫెషన్ మామూలుగా సినిమాలో ఏముండొచ్చు, గెస్ చేయండి. డాక్టరా, అంటే మామూలుగా సినిమాలో నా వర్క్ ఏముండొచ్చు, అంటే కాలేజ్ స్టూడెంటా, డాక్టరా, లాయరా, ఫైటరా, ఆర్ జస్ట్ రోమియోనా? ఆ బ్లూ షర్ట్ కరెక్ట్ చెప్పావమ్మా. ఈ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ సినిమాలో అదే. అండ్ థ్యాంక్ యూ సార్ అన్నయ్య, మీరు నాకు మంచి సినిమా ఇచ్చారు పోతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనూప్, మా అనూప్, మా మ్యూజిక్ డైరెక్టర్, ముద్దుగా నేను ముద్దుగా ఇంత పేరు అనూప్, ఈ మధ్య నేను ముద్దుగా గోపాల్ గోపాల్ అంటున్నాను, ఎందుకంటే గోపాల గోపాల మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్సే. థ్యాంక్ యూ వెరీ మచ్ అనూప్, ఈ సినిమా కోసం అనూప్ చాలా కష్టపడ్డాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా హీరోయిన్ మిస్టీ చిన్నదానా, ఈ చిన్నది బాగుందా? ఈ చిన్నది ఈ సినిమా తర్వాత పెద్ద హీరోయిన్ అయిపోతుంది, ఇది గ్యారంటీ. అండ్ నరేష్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ షూటింగ్. ఈ సినిమాలో తిను ఈస్ ప్లేయింగ్ మై ఫాదర్స్ రోల్, క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో, ఇట్ బి వెరీ ఎంటర్టైనింగ్. ఐ రియల్ లవ్ వర్కింగ్ విత్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. అండ్ మా కెమెరామ్యాన్ ఆండ్రూ గారికి, మధుకి, రవికి, అందరికీ నాకు గుర్తు రావట్లేదు బట్ పేరు పేరున, సారీ మా చైతన్య లిరిక్స్, సారీ మా చేతుకి లిరిక్స్ చాలా బాగా రాశాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ లాంగ్ బ్యాక్ నుంచి అది నడుస్తూ ఉంది, ఫైనల్గా ఇష్క్కి సెట్ అయింది, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదండి, అది మ్యాటర్, అంత మాట్లాడేశాను కదా, మీరు హ్యాపీ కదా? మేమందరం ఐ థింక్ వి ఆల్ ఎంటర్టైన్ యూ. నితిన్ గారు అరుస్తున్నారు ఇందాక నుంచి, మీ స్టెప్ అంట చెప్పా. బుగ్గగిల్లి బుగ్గగిల్లి వెళ్ళి పోగే బుజ్జి తల్లి మన కథ చురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం పాలన పెట్టినా అది చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం.